ప్రైజ్ లాడ్ అండి, నేను మీ అమూల్య శుభాకర్ మిమ్మల్ని అందరినీ జీసస్ టెంపుల్ మినిస్ట్రీస్కి ఆహ్వానిస్తున్నాను. మనం ఏసయ్య జననం గురించి మనం ఈరోజు చూసినట్లయితే, ఏసయ్య జననం మూడు ముఖ్యమైన ప్రాముఖ్యమైన కారణాలు ఉన్నాయండి. ఆయన జన్మించటానికి మూడు కారణాలు చెప్పొచ్చు. ఆ మూడు కారణాల్లో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే, మన అందరినీ పాపం నుండి మనల్ని విడిపించటం కొరకే ఏసయ్య తను భూమి మీదకి వచ్చాడండి. అవును, ఆ పశువుల పాకలో ఆ కన్యక గర్భమును ఆయన జన్మించింది ఎందుకొరకు అంటే, ఈరోజు నన్ను నిన్ను ఎవరెవరైతే ఈ వాక్యాన్ని చూస్తున్నారో, ఈ లోకంలో ఎవరెవరైతే జన్మించి ఉన్నారో, ఎవరెవరైతే ఏసయ్య తలుచుకుంటున్నారో, అందరి కొరకు, సర్వ మానవాళి కొరకు ఆయన వాళ్ళందరినీ రక్షించటం కొరకు ఆయన ఏం చేశాడంటే భూమి మీదకి వచ్చాడు. అవును, మనం చూడొచ్చు ఆదాం ఆదికాండంలో మనం చూసినట్లయితే ఆదాం హవ్వ ఒక పాపం చేశారు. ఆ పాపం ఏంటి అని మనం చూసినట్లయితే, దేవుడు ఒక జీవవృక్ష ఫలాన్ని తినకండి అని చెప్పి అక్కడ ఏవాళ్ళ తోటలో పెట్టినప్పుడు అని హవ్వమ్మ ఏం చేస్తుందంటే వెళ్ళిపోయి ఆ పండుని తీసుకొని తినటమే కాకుండా తన భర్త అయిన ఆదాముకి కూడా ఇస్తుందనమాట. దేవుని పాపం ఎలాగ వస్తుంది మనం చూసినట్లయితే, దేవుని మాటని అతిక్రమిస్తే, ఆజ్ఞని అతిక్రమిస్తే పాపము అంటారు. అవును, ఆమె ఏం చేసింది, దేవుడు ఏ ఆజ్ఞ అయితే ఇచ్చాడో ఆ ఆజ్ఞని చెయ్యకండి అని చెప్పినప్పుడు ఆ ఆజ్ఞని అతిక్రమించడం ద్వారా ఆమె ఆ పాపంలో పడిపోయింది. ఆమె ఆమె భర్త ఇద్దరు కూడా, అవ్వ ఆదాము ఇద్దరు కూడా పాపంలో పడిపోయారు ఆజ్ఞని అతిక్రమించడం ద్వారా. ఆ ఆజ్ఞని అతిక్రమించిన తర్వాత పాపంలో పడిపోయిన వాళ్ళని రక్షించాలి అంటే వాళ్ళ దగ్గర నుంచి ఆ పాపం ఏమవుతుందంటే వెంబడిస్తూ ఉంది. ప్రతి మానవుడిని కూడా, వాళ్ళ ద్వారా జన్మించిన ప్రతి బిడ్డని కూడా తరతరములుగా వెంబడిస్తూ ఉంది. ఆ తరతరములుగా వెంబడిస్తున్న ప్రతి పాపంలో నుంచి కూడా మనందరినీ కూడా విడిపించాలి అంటే మన కొరకు ఒక పరిశుద్ధుడు తన్ను భూమి మీద జన్మించి తన్ను తాను రక్త బలిని సమర్పించుకోవాలా, సజీవ యాగంగా సమర్పించుకోవాలా, ఆయన రక్తం చిందించాల్సిన అవసరమై ఉంది. కాబట్టి ఎవరు మా మనుషులు అందరూ కూడా రక్తాన్ని చిందిస్తే అక్కడ సరిపోదు, అతి పరిశుద్ధమైనది కావాలా, ఎందుకంటే అది దేవుని యొక్క ఆజ్ఞ కాబట్టి, దేవుడి యొక్క మాట మీరటం కాబట్టి, అతి భయంకరమైన పాపం కాబట్టి. ఆ పాపంలోంచి మనల్ని విడిపించటం కొరకు ఆయన ఏం చేశాడంటే నీతిని అనుసరించటం కొరకు దేవుడే, ఇంకా ఈ మనుషులందరూ నశించిపోతున్నారు, వీళ్ళందరూ పాపంలో పడిపోతున్నారు, వీళ్ళందరినీ నేను పోగొట్టుకుంటానేమో అనేసి తన సొంత కుమారుణ్ణి భూమి మీదకు పంపిస్తారు. అపోస్తలు పౌలు చెప్తారండి, రోమాకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వచనం నుంచి ఒకసారి చదువుతాను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించయే నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారార్థ నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీర కారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. చూసారండి, ఆయన చెప్తారు నీతిని అనుసరించడం కొరకు, నీతి సంబంధంగా. అవును, అక్కడ దేవుడు కొన్ని కండిషన్స్ పెట్టారు, ఆ కండిషన్స్ని ఆయన నెరవేర్చడం కొరకు, మనందరినీ రక్షించటం కొరకు ఆయన ఏం చేస్తారు, తన సొంత కుమారుణ్ణే పాప శరీరం అంటే మనందరం కూడా పాపంలో జన్మించకపోతే ఆ శరీరంతోనే మనం ఎట్టి రీతిగా పాపంలో ఉన్నామో అట్టి రీతి అయిన శరీరంతోనే ఆయన కుమారుణ్ణి భూమి మీదకి జన్మింపచేసి ఆ శరీరం ద్వారా పాపమునకు శిక్ష విధించాడట. ఆయన పరిశుద్ధుడు కనుక ఆ పాపమునకు శిక్ష విధించాడట. అవును, ఆ పాపమునకు శిక్ష విధించి నాలో నుంచి మీలో నుంచి సర్వ భూమిలో ఉన్న ఈ సర్వ మానవాళిలో ఉన్న ఈ పాపం అన్నిటినీ కూడా ఆయన తీసివేశాడట. హల్లెలూయా. చూసారండి, అంటే మొట్టమొదటిగా ఆయన మన కొరకు ఎందుకు వచ్చాడండి, మనల్ని పాపం నుండి రక్షించటం కొరకే. అవును, ఏసయ్య జన్మించకపోతే మనకి పాప క్షమాపణ ఉండదు, ఏసయ్య జన్మించకపోతే మనకి ఆ పాపం నుండి విడుదల అనేది మనకు ఉండదు. రెండవదిగా మనం చూసినట్లయితే మన రక్షణలోనికి నడిపించాల. అవును, దేవుడు ఏం చేశాడంటే జన్మించడం ద్వారా ఏం చేశారండి, ఆదామవ్వ దగ్గర నుంచి మనకు వచ్చిన ఆ పాపాన్ని ఆయన తీసివేశారు. కానీ ఆదామవ్వ పితృల నుంచి వచ్చింది, కానీ మనందరం కూడా ఏదో ఒక రీతిగా ఎక్కడో ఒక చోట పాపం చేస్తూనే ఉన్నాం. పితృల నుంచి వచ్చిన పాపమే కాదు, మనందరం కూడా ప్రత్యేకించి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఒక అబద్ధం చెప్పటమో, లేకపోతే ఒక దొంగతనం చేయటమో, లేకపోతే అనేక రకములైన ఎన్నో రకాలైన పాపాలు ఉంటాయి. ఒకరి మీద ఈర్ష ద్వేషము ఉంచుకోవటమో, లేకపోతే వాళ్ళని కోపపడటమో, ఇలా అనేక రకాలైన పాపాలు ఉంటాయి. ఈ పాపాలన్నింటినీ కూడా మనం ఏదో ఒకటి చేస్తూనే ఉంటున్నాం ప్రతి ఒక్క రోజు కూడా. వాటిల్లోంచి మనల్ని నశించిపోకుండా, ఆ పాపంలో మనం నశించిపోకుండా దేవుడు మన కొరకు రక్షించటం కొరకు భూమి మీదకి వచ్చాడని చెప్పి వాక్యం సెలవిస్తుంది. అవును, లూకాసు వార్త 19వ అధ్యాయము మనం చూసినట్లే 10వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన అంటాడు,
నశించిపోతున్న వాణ్ణి వెతికి రక్షించుట కొరకే మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చును అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. అవునండి, మనుష్య కుమారుడు ఎందు కొరకు వచ్చాడంటే నశించిపోతున్న వాళ్ళు అంట. అవును, మనం నశించిపోతున్నాం. ఏసీ ఒక మాట అంటారు, నా ప్రజలు జ్ఞానము లేక నశించిపోతున్నారు అని. అవునండి, మనం జ్ఞానం లేకుండా నశించిపోతున్నాం. కనుక మనల్ని రక్షించటం కొరకే, మనల్ని కాపాడటం కొరకే దేవాది దేవుడు ఏం చేశాడంటే స్వయముగా ఆయన భూమి మీద జన్మించాడు మనందరినీ రక్షించాలన్న ఆశతో, మనందరినీ కాపాడాలనేసి. అవును, ఆ నిత్య అగ్నిలో మనం పడిపోకుండా మనల్ని ఏం చేయాలి, రక్షించాలనేసి. ఆ దుష్టుడి చేతుల్లో మనం పడిపోకుండా అపవాది అట ఎవరిని మింగుదామా అంటూ గర్జించు సింహముల వలె తిరుగుతూ ఉన్నాడట. వాడి చేతుల్లో మనం పడిపోకుండా వాడి దగ్గర నుంచి మనం రక్షించటం కొరకు ఆయన మనుష్య కుమారుడై భూమి మీదకు వచ్చానని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. అవును, మనకి రక్షణ ఇవ్వటం కొరకు దేవుడు జన్మించాడు. రెండవదిగా, మూడవ కారణం మనం చూసినట్లయితే మనల్ని పరలోకవాసులుగా మనల్ని చేయటం కొరకు వచ్చాడు. అవును, పాపంలో ఉన్నప్పుడు మనం పరలోకానికి చేరుకోవడం, అతి పరిశుద్ధమైన స్థలం పరలోకం. అవును, అక్కడ వేలాది దూతలట ఎల్లప్పుడూ కూడా 24 గంటలు కూడా అక్కడ ఏం చేస్తూ ఉంటారంటే పరిశుద్ధుడు 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 అని చెప్పి కొనియాడుతూ ఉంటారట. పరిశుద్ధులు తప్ప ఇంకెవ్వరు కూడా లోపలికి రాలేరు. అంతటి పరిశుద్ధమైన స్థలంగా ఉంది. అవును, అంతటి పరిశుద్ధమైన స్థలంలోనికి మనల్ని తీసుకొని వెళ్ళాలంటే అక్కడ ఒక వ్యక్తి ఉండాలి, పరిశుద్ధమైన ఆయన మనకి తోడుగా ఉంటేనే. ఆయన రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధపరిస్తేనే మనం ఆ పరిశుద్ధమైన ప్రాంతంలోనికి మనం అడుగు పెట్టగలుగుతాం. అందుకని ఆయన చెప్తున్నాడు, నేను ఇక్కడ ఏం చేశానంటే ఆయన సిలువలో మన కొరకు ఆయన జన్మించాడు, జన్మించిన సిలువలో మన కొరకు ఆయన మరణించి ఏం చేశాడని చెప్తున్నాడు. చూడండి, యోహాన్ సువార్త 14:3 ఏమని చెప్తున్నాడంటే, నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరిచిన ఎడలా నేనుండు స్థలములలో మీరును ఉండలగున మరలా వచ్చి నా యద్దనుండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. హల్లెలూయా. చూసండి, ఆయన ఏం చెప్తున్నాడు, నేను మీకు స్థలమును సిద్ధపరుస్తాను అంటున్నాడు ఆయన. అవును, దేవాదేవుడు ఏం చెప్పాడంటే వచ్చి మనతో ఏం చెప్తున్నాడో తెలుసా, నేను మీకోసం, నేను పరిశుద్ధుని కనుక ఆ పరిశుద్ధమైన లోకంలోనికి నేను వెళ్ళి ఆ పరిశుద్ధమైన లోకంలో మీ అందరి కొరకు కూడా నేను ఒక స్థలాన్ని సిద్ధపరుస్తాను అని మనకు చెప్పటం కొరకే ఆయన వచ్చాడండి. అవును, మనల్ని ఆయన విడిపించడం ఆ పరిశుద్ధమైన స్థలంలోనికి. నేను చెప్తున్నాయన, నేను సిద్ధపరిచేసి అక్కడి నుంచి తిరిగి వస్తాను, వచ్చి మిమ్మల్ని నేను తీసుకొని వెళ్తాను అంటున్నాడు ఆయన. చూసారండి, ఏసయ్య జన్మించడం ద్వారా మనకి ఏమేమి కలిగిందండి? లాభము, మొట్టమొదటిగా మనము శాపం నుంచి పాపం నుంచి విడుదల పొందుకుంటున్నాం. రెండోదిగా మనం రక్షణలోనికి నడుస్తున్నాం. మూడోదిగా మనల్ని పరలోక వారసులుగా చేస్తున్నాడు ఆయన. అవును కదా, మనం ఎవరూ కూడా మనల్కే మనం పరలోకానికి వెళ్ళిపోలేం. ఏసయ్య ద్వారా మాత్రమే మనం ఆ పరలోకంలోనికి వెళ్ళగలుగుతామట. అవును, ఆ తండ్రికి మన దగ్గర, ఆ తండ్రి దగ్గరికి మనం చేరాలి అంటే అది క్రీస్తు ద్వారా మాత్రమే అని చెప్పి లేఖనాలు సెలవిస్తూ ఉంది. ఆయనే నిచ్చెనై ఉన్నాడట పరలోకానికి భూమికి. యాకూబుకు ఒక దర్శనం కలుగుతుంది. ఆ పరలోకంలో నుంచి ఒక నిచ్చెన భూమి మీదకు ఉంటుందట. ఆ భూమి మీదకు ఉండినప్పుడు పరలోకంలో నిచ్చెన మీద నుంచి దేవదత్తులు దిగుతూ పైకి ఎక్కుతూ ఉంటారు. అలా ఉంటున్నప్పుడు ఆ నిచ్చెన ఎవరు మనం చూసినట్లయితే లేఖనం ఏమని సెలవిస్తుందంటే ఆయనే యేసు ప్రభువారు అని చెప్పి సెలవిస్తుంది. అవును, ఆ నిచ్చెన ఎక్కితేనే, ఆ యేసయ్య ఆ నిచ్చెనగా ఉంటేనే మనం ఆ పరలోకంలోకి వెళ్ళగలుగుతాం. అందుకని ఆయన చెప్తున్నాడు, నేను తిరిగి వస్తాను, ఆ నిచ్చెనయ్యి నేను మారుతాను, మిమ్మల్ని నేను నా తండ్రి ఇంట్లోకి నేను తీసుకొని వెళ్తాను, అతి పరిశుద్ధమైన స్థలంలోనికి. అవును, మనం మనుషులు అందరం కూడా పాపులం కాబట్టి మనకై మనం వెళ్ళలేం. కనుక తండ్రి భూమి మీద జన్మించి మన అందరినీ రక్షించి ఆ పరలోకంలోనికి తీసుకువెళ్ళట కొరకు దేవాది దేవుడు ఈ భూమి మీద జన్మించాడండి. అవును, ఎంత గొప్ప భాగ్యం అండి మనం. అవును కదా, ఆ యేసయ్యే మన కొరకు జన్మించకపోయి ఉంటే మనం ఏం జరిగిపోయి ఎక్కడ ఉంటాం? నిత్య అగ్నిలో పడిపోయి అక్కడ పురుగు చావదు, అగ్ని ఆరదట. ఎలా కొట్టుకుంటూ అలా అరుస్తూ కేకలు వేసుకుంటూ ఉంటారు. అది చాలామంది నరకాన్ని చూశానని చెప్పారండి. అవును, అవి వాళ్ళు చెప్తున్న మాటలు వింటేనే భయంకరంగా ఉంటుంది, అయ్యో అనేసి. కానీ అటువంటి భయంకరంలో నుంచి మనల్ని తప్పించటం కొరకే దేవాది దేవుడు మనుష్య కుమారుడుగా మానవుడుగా ఈ భూమి మీదకి మనందరినీ రక్షించటం కొరకు భూమి మీదకి వచ్చాడండి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ ఏసయ్య, అవును ప్రభు నాయన, అవును దేవ తండ్రి నాయన, ఏయా తండ్రి నీ జన్మ ప్రభు ఏసయ్య, మమ్మల్ని అందరినీ కాపాడటం కొరకే ప్రభువా యేసయ్య, మమ్మల్ని అందరినీ రక్షించటం కొరకే ప్రభువా యేసయ్య. అవును తండ్రి, నువ్వు జన్మించకపోయి ఉంటే ప్రభువా మేము నశించిపోయే వాళ్ళం ప్రభువా యేసయ్య. తండ్రి నాయన, అయ్యా నువ్వు మా మీద తండ్రి దృష్టి ఉంచకపోయి ఉంటే మేము ఎక్కడో ఉండిపోయే వాళ్ళం ప్రభువా. అయ్యా దుష్టుడి చేతుల్లో పడరాని పాటలు పడేవాళ్ళం ప్రభువా యేసయ్య. తండ్రి నాయన, అవును తండ్రి నాయన, తండ్రి ప్రేమని కలిగి మమ్మల్ని అందరినీ కూడా రక్షించటం కొరకు వచ్చిన నా తండ్రి. అంతేకాదు ప్రభువా యేసయ్య, ఇక్కడ మేము ఉంటే ఎక్కడైతే వాడి చేతుల్లో చిక్కుతామో అని అయ్యా మరలా వచ్చి మమ్మల్ని తీసుకుని
తీసుకుని వెళ్తానని చెప్పి వాగ్దానం చేసిన మా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా యేసయ్య. అయ్యా తండ్రి నాయన, అయ్యా నీ జన్మ యొక్క రహస్యాన్ని తండ్రి నాయన మాకు తెలియజేసినందుకు నీకు స్తోత్రాలు. మా కొరకు నువ్వు వచ్చావు ప్రభువ, మమ్మల్ని కాపాడుట కొరకు, మమ్మల్ని రక్షించడం కొరకు నువ్వు భూమి మీదకి వచ్చావు దేవా తండ్రి నాయన. అయ్యా యేసయ్య నీకు స్తోత్రాలు అయ్యా ప్రభువ, వందనాలు దేవా తండ్రి నాయన. యేసయ్య తండ్రి ఇంకను ఏ బిడ్డ అయితే తండ్రి నాయన అయ్యా తండ్రి నీ ప్రేమని తెలుసుకోకుండా తండ్రి నాయన అయ్యా నీ కృపని పొందుకోకుండా ఉందో ఆ బిడ్డలందరికీ నీ ప్రేమని నీ కృపని పంచి దయచేయమని అడుగుచున్నాం దేవా యేసయ్య. పంచి ఇవ్వండి ప్రభువా యేసయ్య, వాళ్ళని విడిచిపెట్టకండి నాయన. అయ్యా నశించిపోతున్న వారిని వెతికి రక్షిస్తానన్నావు కదా ప్రభువా, బిడ్డలను రక్షించండి నాయన. అయ్యా కనువిప్పు చేయండి ప్రభువా యేసయ్య, నీ మహాకృప మహాకనికరాన్ని బిడ్డలకి దయచేయమని అయ్యా మా అందరి పట్ల కూడా నీ కృప వెంబడి కృపని కుమ్మరించమని నజరేడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.